ఖమ్మం, సూర్యాపేట విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంతర్జాల పాఠ్యాంశ బోధన తెలుగు విషయ బోధనకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మాధ్యమం ఏర్పాట్లకి కృషి చేసిన డిఈఓ గారు, విషయ నిపుణులు, సహచర బృందం మరియు సాంకేతిక సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు 10వ తరగతి 9వ పాఠం జీవన భాష్యం పాఠ్యాంశాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. పిల్లలు, మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను. 10వ తరగతి పాఠ్యపుస్తకం సింగిడి 2 పుస్తకాన్ని తెరిచి 87-88వ పేజీల దగ్గర మీరు తెరిచి పుస్తకంతో పాటు ఒక పెన్ను, ఒక నోట్స్ కూడా దగ్గర ఉంచుకోండి పిల్లలు. మరి మీకు పాఠ్యాంశ బోధన జరుగుతున్న క్రమంలో అర్థం కాని అంశాలు, పదాలు ఉన్నట్లయితే వాటిని అండర్లైన్ చేసుకోవడం మర్చిపోవద్దు, వాటిని నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు తెలియని విషయాలు ఏమైనా వస్తే వాటిని కూడా నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అవి ఈ పాఠ్యాంశ బోధన క్రమంలో మీకు వాటి యొక్క వివరణ అర్థమవుతుంది. ఒకవేళ అది అప్పటికీ మీకు నివృత్తి కాకపోతే తొందరలోనే 1వ ఫిబ్రవరి నుంచి ప్రత్యక్ష పాఠ్యాంశ బోధన పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో సిద్ధమవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ క్రమంలో మీకు తెలియని అంశాలను మీ ఉపాధ్యాయుని వద్ద తెలుసుకుంటారని ఆశిస్తూ, సమయం లేదు, తొందరలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది కాబట్టి శ్రద్ధగా వింటారని కూడా ఆకాంక్షిస్తున్నాను పిల్లలు. సరే, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మీకు ఇక్కడ ఈరోజు పాఠ్యాంశం జీవన భాష్యం. ఈ జీవన భాష్యం సంబంధించి దీని యొక్క నిర్వచనాన్ని మీకు చెప్పబోతున్నాను పిల్లలు. నిర్వచనంలో జీవనము అంటే బ్రతుకు, భాష్యం అంటే నిర్వచనం. జీవనానికి నిర్వచనం చెప్పటమే జీవన భాష్యంగా మనం చెప్పుకోవాలి పిల్లలు. మరి ఈ జీవన భాష్యంలో రచయిత కవి సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజల్ నుంచి స్వీకరించినటువంటి ఈ పాఠ్యాంశం మీకు ఈరోజు బోధించడానికి మీ ముందుకి రావటం జరిగింది పిల్లలు. మరి ఒకసారి పాఠ్యభాగం 87-88వ పేజీలు తీసి పరిశీలిస్తూ చదివే అంశాలను శ్రద్ధగా ఆలకించండి నాన్న. జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇగో ఈ చిత్రపటంలో ఉన్నాయన వారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వీరి పూర్తి పేరు. ఈ పాఠ్యాంశ రూపకల్పనతో మీ ముందుకు వచ్చింది జిడిఎస్వి రమణ, తెలుగు పాఠశాల సహాయకుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదగోపతి, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా. ఈ జీవన భాష్యంలో ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం పిల్లలు. మరి మీరందరూ ఒకసారి దీన్ని పుస్తక పాఠ్యాంశంలో ఉన్నటువంటి 87వ పేజీని దగ్గర చూడండి. చదవండి, ఆలోచించి చెప్పండి. ఒకసారి ఇక్కడ మీకు లేజర్ పెన్ తోటి ఉన్నటువంటి వీటిని ఒకసారి పదాలను విడివిడిగా చదువుతాను. ఆ తర్వాత ఇది ఒక
సి నారాయణ రెడ్డి గారు రాసిన గజల్. దీన్ని ప్రాయోగికంగా పాడడానికి కూడా ప్రయత్నం చేస్తాను. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని, చిల్లుకు నిలువని జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పద పదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని. సినారే, ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి నాన్న. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పద పదమంటూ పరుపదములే గాని జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పద పదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని, కదలని అడుగు దేనికని. చూశారు కదా పిల్లలు, చక్కటి భావంతో కూడినటువంటి ఈ పదాలని మనం చదువుతూ ఉంటే, అంతరార్థాన్ని ఆలోచిస్తూ ఉంటే ఎంతో కమనీయంగా మనోహరంగా ఉంది కదూ. మరి వీటి భావాన్ని చూడండి ఒకసారి. పరులు అంటే మీ అందరికీ తెలుసు, ఇతరులు. ఇతరుల కోసం పాటుపడని నరుని అంటే మనిషి యొక్క బ్రతుకు దేనికని అని చెప్పి ఇక్కడ కవి అడుగుతూ ఉన్నాడు. అట్లానే మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. వాగు వేగంగా పరిగెత్తు పోయి నదిలో కలిసి నది నుంచి సముద్రంలో కలిసిపోవడమే తప్ప దాని వలన ఉండే ప్రయోజనం కంటే మూగ నేలకు నీరందించటం వలన మాత్రమే ప్రయోజనం ఉంటుంది అని పరోక్షంగా మనిషి జీవనానికి ఒక అర్థాన్ని తెలియజేశారు ఇక్కడ కవి సినారే గారు. ఇంకా చెప్తున్నారు, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని అని కూడా చెప్తూ ఉన్నారు. చూసారా, అంటే మన ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో జీవితంలో ఇతరులకు ఉపయోగపడాలి తప్ప ఇతరులకు ఉపయోగపడకుండా ఉన్నటువంటి జీవితం వ్యర్థం అనేది వారి యొక్క అభిప్రాయం. ఇక్కడ ప్రశ్నలు కూడా ఉన్నాయి పిల్లలు, చూడండి నాన్న. పరుల కోసం పాటుపడడం అంటే ఏమిటి? మీ అందరికీ అర్థమవుతుంది, పరులు ఎవరైతే అవసరాలతోటి ఉన్నారో, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మన కోసం మన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మన చేతనైన సహాయం చేయడం అనేది మనకి చాలా మంచిది, కీర్తిని ప్రసాదిస్తుంది. అలా చేయనటువంటి జీవితం వ్యర్థం అనేది ఇక్కడ కవి తన యొక్క ఉద్దేశంగా చెప్పారు. కవి ప్రశ్నలోని ఆంతర్యం ఏమిటి చూడండి నాన్న. ఇక్కడ అన్ని ప్రశ్నలు వేశాడు, ఇతరులకు ఉపయోగపడని బతుకు ఎందుకు అన్నారు, మూగ నేలకు ఉపయోగపడని నీళ్ళు ఎందుకు అన్నారు, వానని ఎండని ఆపనటువంటి గొడుగు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఆ చిల్లుల గొడుగు అని చెప్తూనే చివరిగా చూడండి, పద పదమంటూ పదములే గాని. చాలా మంది మనం అనేక ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే చెయ్యి 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 అంటూ పద పద అంటుంటారు, కానీ వాళ్ళు కదలు. అలా కదలకుండా ముందుకు అడుగేయకుండా పద పద అన్నంత మాత్రాన ఏదైనా ఒక గొప్ప అభ్యుదయమైన కార్యక్రమం చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు అడుగు ముందుకు వేయాలి తప్ప వెయ్యండి వెయ్యండి అనడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోలేము, ఆ విజయాన్ని అందుకోలేము అని చెప్పటమే ఇక్కడ సినారే ఆంతర్యం నాన్న. ఇవన్నీ మీరు ప్రశ్నలకి జవాబులు ఇప్పుడు వింటున్నారు కాబట్టి మళ్ళొకసారి వీడియో అయినా సరే చూసి వాటిని మీ పాఠ్య నోటు పుస్తకాల్లో రాయండి. మీ ఉపాధ్యాయులు తెలుగు ఉపాధ్యాయుల వారికి దాన్ని చూపించండి. మరి తరువాత
దీనిని రాసింది ఎవరు? ఇక్కడ చూడండి, దీన్ని రాసింది సి నారాయణ రెడ్డి గారు. వీరు తెలుగు వినీలాకాశంలో గొప్ప ధృవతార. వీరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. వీరి యొక్క షార్ట్ కట్ నేమే సినారే. ఓకేనా? తర్వాత ఈ స్లైడ్ ఒకసారి చూడండి. ఇది చాలా ఎంతో ఇష్టమైనటువంటిది నాకు ఇది, అందుకనే ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ప్రపంచ పదులు అని ఒక తెలుగు సాహిత్య ప్రక్రియ. సి నారాయణ రెడ్డి గారు ఇక్కడ మనకి వారు ప్రపంచ పదుల పేరుతో రాశారు. ఇక్కడ 5 లైన్లు ఉంటాయన్నమాట. సహజంగా మనం పద్యంలో 4 లైన్లే ఉంటూ ఉంటాయి కదా, అలానే ఇక్కడ పంచ అంటే 5, ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలని తెలియజేస్తూ రాసేటటువంటి వాటిని వారు ప్రపంచ పదులుగా పేరు పెట్టారు. ఇక్కడ చూడండి, ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ అలజడి లేనిదే సంద్రమెలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి, నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది, ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది, ఏ స్పందన లేనిదే హృదయమెలా బ్రతుకుతుంది. చూసారా నాన్న దీంట్లో ఎంత అర్థం ఉందో? ఏ రాపిడి లేకుండా వజ్రం, వజ్రాన్ని రాయకుండా మెరవకుండా అది విలువ అనేది దాన్ని అది పొందలేదు. అలానే మట్టిలో పుట్టినటువంటి వాడైనా, అంటే పేదవాడిగా పుట్టినా తను చదువుతో రాణిస్తాడు, ఒక వజ్రంలా మెరుస్తాడని ఎంతో మంది దీన్ని నిరూపించారు. దాన్నే తన యొక్క ప్రపంచ పదుల్లో ఈ భావాన్ని, మానవీయ దృక్పథాన్ని ఆయన తెలియజేయటం ఒకసారి మనం గమనించండి. ఇక చూడండి, ఏ అలజడి లేనిదే సంద్రం. సముద్రం చూశారు కదా, అలల హోరు ఎట్లా వస్తుందో ఆటుపోటులతో ఉంటుంది కదా, అలా సముద్రం ఎట్లా ఉండదో, ప్రతిదానికి చలనానికి కారణం ఉంటుంది అంటారు ఈయన. ఆ చలనం స్పందన లేకపోతే ఏ పని జరగదంటారు. చివరిలో చూడండి, స్పందన లేని హృదయం చావుతో సమానం అని చెప్పేసి ఈ లైన్లో చెప్పారు చూడండి. ఏ ప్రేరణ లేకుండా నాదం అంటే సంగీత వాద్య పరికరం ఏదైనా కావచ్చు, ఊదేటటువంటిది. ఈ మనం దానికి ప్రయత్నం చేస్తేనే అది మోగుతుంది తప్ప ఏం ప్రయత్నం చేయకపోతే అది అక్కడ ఉంటుంది. దీంట్లో చాలా అర్థం చెప్తున్నారు కవి. అంటే మనం ప్రేరణతో ఒక పనిని చేయడానికి సిద్ధపడాలి, అంతే తప్ప ఏ పని చేయకుండా కూర్చుంటే గనక ఆ పని ముందుకు వెళ్ళదు అని చెప్పి చెప్పారు. అట్లానే ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ అమ్మ గురించి ఎంత అద్భుతంగా రాశారు. అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే సరితూచమంటే ఒరిగేను అమ్మ వైపు, ఒరిగేను అమ్మ వైపు, చీకటికి చంద్రబింబంలా ఆకలికి పూర్ణ కుంభంలా, చీకటికి చంద్రబింబంలా ఆకలికి పూర్ణ కుంభంలా, నా బాల్యమంతా తానై నడిపింది చూపు, నా బాల్యమంతా తానై నడిపింది చూపు. చూడండి అమ్మ గురించి ఎంత అద్భుతంగా రాశారు. ఇది గజల్. ఈరోజు మనం చదువుకోబోయేటటువంటి జీవన భాష్యం పాఠ్యాంశం ఒకసారి చూడండి. మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు, దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు,
తనకంటూ కష్టాలు నష్టాలు దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పటం ఒక ఉద్దేశం. తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠ్యాంశం యొక్క ఇంకొక ఉద్దేశం. ఇక్కడ ఉద్దేశం అంటే ఈ పాఠాన్ని 10వ తరగతి విద్యార్థుల కోసం ఎందుకు పెట్టారని చెప్పుకోవటం ఈ పాఠం యొక్క ఉద్దేశంగా చెప్తాం. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశాన్ని 2 ప్రధాన ఉద్దేశాలను ఇక్కడ మనకి చెప్పారు నాన్న. ఒకటి, ఈ మనిషి యొక్క జీవితంలో ఎన్నో బాధలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, అట్లా అని చెప్పి కుంగిపోకూడదు, బాధపడకూడదు, అట్లాంటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఇతరులకు ఎంతో కొంత సహాయం చేస్తూ తాను ఎదుగుతూ ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు వెళ్ళటం ద్వారా మాత్రమే వారు సాధించాలనుకున్నటువంటిది సాధిస్తారు, తట్టుకొని కష్టాలకు నిలబడతారు, ఈ విధంగా మనిషి సమాజంలో గౌరవాన్ని కూడా పొందుతాడనేది ఒక ఉద్దేశం. అంటే ఇది ఈ గజల్స్ చదవడం వలన వాటి యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోవటం వలన మనం తెలుసుకోగలుగుతాం. ఇంకొకటి, తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ గజల్ ప్రక్రియ. ఈ ప్రక్రియ ఉర్దూ సాహిత్యం నుంచి వచ్చినటువంటి ప్రక్రియ. పిల్లలు, ఈ ప్రక్రియ గురించి ఒకసారి మనం సాహిత్య ప్రక్రియల్లో వెళ్దాం. ఈ స్లైడ్ ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందింది. ఈ గజల్ ప్రక్రియలో గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మత్తా అని, కవి నామముద్రను తఖల్లుస్ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేళన, ఇంపు కుదింపు గజల్ జీవగుణాలు. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజళ్ళులో నుంచి తీసుకున్నటువంటిది ఈరోజు మనం చదువుకోబోయేటటువంటి జీవన భాష్యం. ఇందాక చెప్పాను కదా నాన్న, జీవనం అంటే బతుకు, భాష్యం అంటే నిర్వచనం చెప్పటం. ఇక్కడ జీవనానికి నిర్వచనం చెప్పటమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇక్కడ బ్రతుకు అన్నప్పుడు ప్రతి మనిషి పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు తను తన కోసం బతుకుతూనే సమాజంలో తనతో పాటు ఉన్న వారితో కలిసిమెలిసి వారికి అవసరాన్ని మేరకు సహాయ సహకారాలు అందిస్తూనే ఒక చరితార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తన జీవితాన్ని. ఇలా చరితార్థం కావడానికి ఆ వ్యక్తి అంతర్గతంగా పడేటటువంటి సంఘర్షణలు బాధలన్నింటినీ తెలియచేయటం ఒక భాగంగా ఉన్నది దీంట్లో పిల్లలు. ఇప్పుడు అందుకనే దీన్ని జీవన భాష్యం అనేటటువంటి పేరు దీనికి పాఠ్యభాగానికి రావటం జరిగింది. భాష్యం అంటే నిర్వచనం, ఆ జీవితాన్ని ఎలా ఉంటే సార్థకత చేకూరుతుంది అనే నిర్వచనం ఇవ్వడమే ఈ పాఠ్యభాగం యొక్క శీర్షిక యొక్క ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తానన్న. ఇది ఉర్దూ సాహిత్య ప్రక్రియలోంచి తెలుగులోనికి ప్రవేశించినటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక ప్రక్రియ, సాహిత్య ప్రక్రియ, ఉర్దూ భాషలో ఉన్న సాహిత్య ప్రక్రియ గజల్. ఈ గజల్ అనేది తెలుగులోనికి ఎంతో మనోహరంగా ప్రవేశించి చక్కటి గాఢంగా అల్లుకుని ఎంతోమంది వర్ధమాన సాహిత్య కవి కళాకారుల కళలకు గళాలకు పనిచెప్పి వారు సాహిత్యంలో ఎంతో ఎత్తుకు ఎదిగే విధంగా అనేక గజళ్లను సృష్టింపబడుతూ అందరినీ అలరిస్తూ అందరినీ ఆకర్షిస్తూ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రజల్లో నానుతున్నటువంటి ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి ప్రక్రియ గజల్ ప్రక్రియ. ఈ గజల్ ప్రక్రియలో పల్లవి చరణం ఉండడం దీని యొక్క నియమం అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం మత్ల పల్లవి, ఒక గేయంలో మనకి పదే పదే వచ్చేది పల్లవి, ఇక్కడ కూడా పదే పదే రానప్పటికీ మొదట మనం ఉన్నటువంటి పల్లవిని మత్ల అని,
అట్లానే చివర వచ్చేటటువంటి చరణాన్ని మక్త అని అంటారు. దీంతో ఇంకొక ప్రత్యేకమైన నియమం ఏంటంటే, గజల్ రాసేటటువంటి కవి తన యొక్క నామముద్రని తన ఈ గజళ్లలో సృష్టించడం జరుగుతుంది. వారు ఏవైతే పేరుతో రాయాలనుకుంటున్నారో వారి పేరుని అక్కడ తెలియజేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మనం చెప్పుకునే ఈరోజు పాఠ్య భాగ జీవన భాష్యం గజల్ ప్రక్రియ, ఇది తెలుగు గజళ్ళు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి సమగ్ర సాహిత్యం 6వ సంపుటి అంటే భాగం అన్నమాట. ఆ సంపుటి సంపుట్లు కొన్ని భాగాలన్నీ కలిపి దాన్ని వేయడం జరిగింది. అలా వచ్చినటువంటి ఆ సంపుటిలో తెలుగు గజళ్ళు అనేటటువంటిది ఆ భాగం నుంచి ఈ పాఠ్య భాగాన్ని, జీవన భాష్యం అనే పాఠ్య భాగాన్ని మనకి ఇక్కడ పెట్టారు పిల్లలు. మరి ఇక్కడ ఈ గజళ్ళలో ప్రధానంగా మానవీయ కోణాన్ని చెప్పటమే ఈ గజల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా మరి ముఖ్యంగా సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి అనేక గజళ్ళలో ఆ జీవితంలో జీవనంలో మానవీయ విలువలు, మానవ కోణాలని ఆవిష్కరించే ప్రయత్నం అనేక వస్తువులతోటి సమ్మిళితం చేస్తూ మనోహరంగా వర్ణిస్తూ వాటిని అంతర్గత భావాన్ని మనకి వాటి యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటే ఎంతో గొప్ప అనుభూతి స్ఫురించే విధంగా ఈ గజళ్ళు ఉంటాయి మిత్రులారా పిల్లలు. మరి ఈ గజళ్ళలో తరువాత ఉన్నటువంటి ఇంకా చమత్కార చేలన, సమ సరస భావన, ఇంపు కుదింపు, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలో ఉంటాయి పిల్లలు. ఇది ఉర్దూ నుంచి తెలుగులోకి వచ్చి స్థిరపడింది. దాశరథి దీనికి ఆద్యులు కాగా తరువాత దీన్ని విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోనికి తీసుకుపోయినటువంటి ఘనాపాటి మేటి సి నారాయణ రెడ్డి గారు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసిన సమగ్ర సాహిత్యం 6వ సంపుటి తెలుగు గజళ్లలోంచి మనం ఇక్కడ ఈ పాఠ్య భాగాన్ని తీసుకోవటం జరిగింది. ఇప్పుడు మరి ఈ కవి యొక్క పరిచయాన్ని ఒకసారి చూద్దాం పిల్లలు. ఇక్కడ కవి పరిచయం నేను ప్రకాశ్ పట్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి, గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశాడు. సినిమా పాటలకు సాహితీ గుబాళింపులను అద్దిన రసహృదయుడు సినారే. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. రాజ్యసభ సభ్యులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడుగా సేవలందించాడు. భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. శబ్దశక్తి, అర్థయుక్తి సినారే కళానికి, గలానికి ఉన్న ప్రత్యేకత. చూడండి పిల్లలు, జీవన భాష్యం పాఠ్యభాగ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వీరు 29/7/1931 అంటే జూలై నెల 1931 ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా, ఒకప్పుడు కరీంనగర్, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాగా పిలువబడి హనుమాజీపేట అనే గ్రామంలో జన్మించారు ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈయన ప్రముఖ కవే కాదు, గొప్ప వక్త. వక్త అంటే అనర్గళంగా ఒక విషయం గురించి వాటి యొక్క అంతరార్థాలను, పూర్వాపరాలను విశ్లేషిస్తూ చెప్పేటటువంటి గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి వారిని వక్త అంటారు. ఈ వక్తలు శ్రోతలని మైమరిపించేటటువంటి వారు, ఎంతసేపు మాట్లాడినా కూడా వారిని తన వైపు ఆకర్షించుకునే శక్తి వారికి ఉంటుంది, అంత విజ్ఞానం వాళ్ళకి ఉంటుంది. అలాంటి వారిని వక్త అంటారు.
సాహితీ పరిశోధకుడు, సాహిత్యం మీద విశేషమైనటువంటి పరిశోధన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆచార్యుడు అంటే లెక్చరర్ అన్నమాట వీరు, అట్లానే ప్రొఫెసర్, రీడర్, అన్ని రకాల స్థాయిలో అధిగమించి ఉన్నత స్థితికి చేరి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు అన్నమాట. వైస్ ఛాన్సలర్ అంటే ఒక విశ్వవిద్యాలయం పెద్దవాళ్ళకి పాఠాలు చెప్పేటటువంటి ఒక కళాశాలకి, కాలేజీకి అక్కడ ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా పెద్దగా అంటే హెడ్గా ఉండేటటువంటి బాధ్యత చేసేటటువంటి ఆ పదవినే వైస్ ఛాన్సలర్ అంటారు నాన్న. ఈ నాగార్ మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అని వీరిని మనం సినారే అని క్లుప్తంగా పిలుస్తూ ఉంటాం. అయితే వాస్తవంగా సింగిరెడ్డి అన్నప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు ఎస్ వస్తాయి, కానీ వీరి యొక్క ప్రాథమిక స్థాయిలో పాఠశాలలో చేర్పించేటప్పుడు వీరికి వారి గురువు గారు సి అని రాయటం జరిగింది సింగిరెడ్డికి. అందుకనే సి నారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారుగా అయినట్టుగా వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చెప్పటం కూడా జరిగింది. వీరు రాసినటువంటి అనేక సాహిత్య తన జీవితం మొత్తం కూడా సాహిత్య ప్రక్రియలను సృష్టించటంలో, అనేక పుస్తకాలను, గ్రంథాలను రాయటంలో వారు కృతకృత్యులయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులను సాధించారు. వాటిలో ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టినటువంటి వాటిలో నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశారు ఆయన. సినిమా పాటలకు సాహితీ గుబాళింపులను అద్దిన, చూసారా 3000కు పైగా చిలుపు సినిమా పాటలను రాసి ఎంతో రసహృదయంతో రాసినటువంటి పాటలు ఎంతో మందికి రసాస్వాదాన్ని అందించినాయని చెప్పడంలో హాస్యాస్పదం లేదు. వారు గొప్ప పాటల రచయితగా సినీ విలీలాకాశంలో పేరు ప్రఖ్యాతులు సాధించారు సి నారాయణ రెడ్డి గారు. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, ఈయన గొప్ప సాహితీ పరిశోధకుడు అని చూసారా. వీరు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు అని, ప్రయోగములు అని ఒక ప్రామాణిక ఒక సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథాన్ని ఎంత పూర్వపరాలు అంటే సాహిత్యంలో ఉన్నటువంటి అనేక అంశాలను వీరు దీంట్లో సృజించి వాటిని రాయటం జరిగింది అన్నమాట. అలాంటి ఆ అంశాలు అనేక మంది తర్వాతి తరం వారికి పరిశోధకులకు మార్గదర్శకంగా కూడా పనిచేసిందని ఇక్కడ మనకు చెప్పబడుతుంది పిల్లలు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడుగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా కూడా పనిచేశారు. ఇక అంతటితో ఆకుండా రాష్ట్రపతి నామినేట్ చేశారన్నమాట వీరిని, రాజ్యసభకు సభ్యులుగా ఎన్నిక లేకుండా రాష్ట్రపతి చేతిలో కొద్ది మందిని మేధావులు, విశేషంగా కొన్ని రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వారిని పెద్దల సభగా పిలువబడేటటువంటి రాజ్యసభ, ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో లోక్సభ తర్వాత రాజ్యసభ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ సభలో అనేక మంది పెద్దలు వారి వారి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని రాష్ట్రపతి వీరిని పంపిస్తూ ఉంటారు. అలా రాజ్యసభకు సభ్యులుగా పంపించిన తర్వాత అక్కడ కూడా రాజ్యసభలో తన యొక్క చక్కటి వాక్చాతుర్యంతో, సమస్యలపైన చక్కటి విశ్లేషణతో వారు మాట్లాడినటువంటి తీరు ఎంతో మంది సభికులను, అట్లానే రాజకీయ నాయకులను, పెద్దలను మైమరిపించేదని చెప్పడంలో చెప్పవచ్చు పిల్లలు. అట్లానే ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇది కూడా సాహితీ రంగానికి సంబంధించినటువంటి ఒక పరిషత్తు అన్నమాట. దీనికి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత వీరికి పద్మభూషణ్ పురస్కారం కూడా భారతదేశంలో అత్యున్నత పురస్కారాల్లో కొన్ని పురస్కారాల్లో ఇది ఒక పురస్కారం, ఇది కూడా వారు అందుకున్నారు. ఇక్కడ చూడండి వారు రాసినటువంటి పుస్తకాలను, ఇక్కడ కర్పూర వసంతరాయలు, విశ్వంభర, ఇవన్నీ కూడా ప్రచురణల్లో అనేక కాపీలు ముద్రణ అయ్యి ఎంతో మందికి ఈ పుస్తకాలు ఉపయోగపడ్డాయి పిల్లలు. చూడండి ఇప్పుడు మనం చదువుతున్న సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం, ఇది దీంట్లో మనం చదువుకునేటటువంటి ఇప్పుడు జీవన భాష్యం కూడా దీంట్లోనే ఉంది నాన్న.
అట్లానే సినీ వినీల ఆకాశంలో చెప్పాను కదా 3000కు పైగా పాటలను రాసి ఎంతో మంది నటులను కూడా అగ్ర నటులు అయిన ఎన్టీ రామారావు గారు కానీ ఏఎన్ఆర్ గారు అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళ యొక్క మనసులు చూరగొన్నటువంటి మీటి కవివరేణ్యులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఇంకా ఆయన గారు రాసినటువంటి విశ్వంభర ఇక్కడ చెప్పాను కదా దీనికి జ్ఞానపీఠ అవార్డు 1988 జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు అనేది అతి సామాన్యమైనటువంటి పురస్కారం కాదు నాన్న. ఇది భారతదేశంలో ఉన్న 22 భాషలలో పనిచేసినటువంటి సాహిత్యకారులకు అంటే వారు సాహిత్యంలో ఆయా ఒక్కొక్క భాషకి 3 సంవత్సరాలు ఒక భాషలో 1 సంవత్సరం జ్ఞానపీఠ అవార్డు ఇస్తే మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఆ భాషకి రాదనమాట. ఆ కోవలో చూసినప్పుడు మనకిక్కడ 1964 ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది ప్రారంభించబడింది. ఈ 1964 ప్రారంభించబడ్డటువంటి ఈ జ్ఞానపీఠ అవార్డుకి అవార్డులో భాగంగా వాగ్దేవి అంటే సరస్వతీదేవి కాంస విగ్రహాన్ని ఈ అవార్డు గెలుచుకున్న వారికి ఇస్తారు. దాంతోపాటు 11 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. దాంతోపాటు ఒక ప్రభుత్వం తరఫున ఒక పత్రం శాలువాతో సన్మానించటం జరుగుతుంది అన్నమాట. ఎంతో విశేషమైన కృషి చేస్తే కానీ దక్కనటువంటి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది మన నేటి సింగిరెడ్డి నారాయణ మన పాఠ్యాంశ కవి సి నారాయణ రెడ్డి గారికి 1988 రావడం అనేది మనందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం. పిల్లలు మొట్టమొదట 1965 మలయాళ భాషకి మొదటి అవార్డు వచ్చింది. మరి మన తెలుగులో ఇప్పటికి 3 సార్లు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 1970 విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షం దీనికి అవార్డు రావటం జరిగింది, జ్ఞానపీఠ అవార్డు. ఆ తర్వాత 1988 సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 2012 రావూరి భరద్వాజ గారికి పాకుడు రాళ్ళు అనేటటువంటి ఒక సాహిత్య అంశానికి వారికి రావటం జరిగింది. ఇలా ఈ వాగ్దేవి కాంస విగ్రహము 11 లక్షల పురస్కారంతో ఇచ్చేటటువంటి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వ్యవస్థాపకులు సాహు జైన్ అనేటటువంటి వారు స్థాపించడం జరిగింది అనమాట. 1964 దాన్ని స్థాపించారు. 65 ఇస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం ఇస్తారు. ఒక భాషలో 1 సంవత్సరం భారతదేశంలో ఉన్న భాషలన్నింటిలో ఇస్తారు. 1 సంవత్సరం వచ్చినప్పుడు తర్వాత ఆ భాషకి మళ్ళీ 3 సంవత్సరాల వరకు రాదు నాన్న. అలానే ఈ సి నారాయణ రెడ్డి గారు మరణించిన తర్వాత వారి పిల్లలు 2019 సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఒకదాన్ని ప్రకటించారు. ఇది ప్రతి సంవత్సరం ఇస్తారు పిల్లలు. ఇక దీనికి 3 లక్షల నగదు బహుమతి, శాలువా, జ్ఞాపికను ఇవ్వటం జరుగుతుంది అని ప్రకటించారు వాళ్ళు. ఇది మొదటిది, ఇంకా రాలేదు, వస్తుంది. ఇది ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ విశ్వంభరలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మీకు ఇక్కడ ఉటంకిస్తున్నాను. బురద నవ్వింది కమలాలుగా, పువ్వు నవ్వింది భ్రమరాలుగా. చూసారా, పువ్వుకి భ్రమరానికి సంబంధం ఉంది. పువ్వు చుట్టూ భ్రమం తిరుగుతుంది, అట్లానే బురదలోంచి వచ్చేదే కమలం. పుడమి కదిలింది చరణాలుగా, పుడమి అంటే నేల, నేలపైన చరణం అంటే అడుగులు. పుడమి నేలపైన అడుగులు వేస్తేనే కదా ముందుకు కదులుతుంది, కానీ ఇక్కడ పుడమే కదిలింది చరణాలుగా అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. జడిమ కదిలింది హరిణాలుగా, జడిమ అంటే అడవి, హరిణం అంటే లేళ్ళు, లేడి ఎట్లయితే కదులుతుందో అట్లా కదులుతుందని చెప్పారు. నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది. చూసారా, మబ్బులు వర్షంలో వస్తాయి కాబట్టి నీటికి రెక్కలు మొలచి నింగినందుకుంది. నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది. 1000 తోటలను నరికిన చేయి పూయిస్తుందా ఒక్క పువ్వును?
చూడండి ఇట్లా ప్రశ్నించారు, 1000 తోటలను నరికిన చేయి ఒక్క పూను కూడా పూయించలేదు, అందుకనే నరకద్దు అని చెప్పటం పరోక్షంగా. ఉర్వీతలాన్ని వణికించిన శక్తి ఒక్క హృదయాన్ని జయిస్తుందా? ఎంతో మందిని చేసిన రాజులు ఒక్క హృదయాన్ని కూడా జయించలేరు, ఎంతో మంది హతం చేసినటువంటి వాళ్ళు ఒక్కరి మంచితనాన్ని మనసుని గెలుచుకోలేరు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చూడండి, మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి, ఇదే విశ్వంబరాతత్వం, ఇదే అనంత జీవిత సత్యం. ఇలా విశ్వంబర కావ్యంలో వారికి జ్ఞానపీఠ అవార్డు అనేది రావటం జరిగింది. అంతేకాకుండా ఈ గజళ్లలో సంబంధించి వర్ధమాన అనేక మంది సాహిత్యకారులు ఉన్నారు. ప్రజా వాగ్గేయకారుడు ఖమ్మంలో మా మిత్రులు కన్నెగంటి వెంకటయ్య గారు కూడా ఈ అంశాల్లో అనేక రాస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మనసులు మమతలు అనేటటువంటి ఈ పుస్తకం ద్వారా కన్నెగంటి వెంకటయ్య గారు తెలుగు సాహిత్య వినీలాకాశంలో గజళ్లను రాస్తూ ఖమ్మం జిల్లాకే అట్లానే ఉపాధ్యాయ వృత్తిలో, తెలుగు భాష ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నటువంటి వెంకటయ్య గారు కూడా అనేక గజళ్లను రాస్తూ ఈ మమతల హృదయాలు అనేటటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. వారు వారికి ఈ ఎంతో ఔత్సాహిక సాహితీవేత్త. వీరు సినారే గారి మార్గదర్శకత్వంలో, సినారే గారి ఆదర్శంగా వీరు తన యొక్క సాహిత్యాన్ని గజళ్ళని కొనసాగిస్తున్నారు పిల్లలు. ఇంకా రాస్తూ కన్నెగంటి వెంకటయ్య గారు చూడండి, నా కవిత గానానికి ఆలంబన నీవే, నా జీవన గీతానికి ఆలాపన నీవే, కాలమే కాయాన్ని నడుపుతుంది, పన్నీట కన్నీట తడుపుతూ ఉంటుంది. ఇలా అంటూనే, వదులుకోబోపోయి నేస్తమా వంపు సొంపైన తెలుగు, మన సంస్కృతి నుదుట మెరిసే పొద్దు పొడుపైన తెలుగు అంటూ చక్కటి రాయడం జరిగింది. చక్కగా అవి కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్పాను మీ పిల్లలు. అంతేకాకుండా మన నేటి ప్రఖ్యాత సి నారాయణ రెడ్డి గారికి 1982 సోవియట్ ల్యాండ్ అవార్డు, 1984 గౌరవ డాక్టరేట్ వచ్చింది, 1988 రాజ్యలక్ష్మి పురస్కారం వచ్చింది, ఇక్కడ అట్లానే 1988 జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది, తప్పు ఉంది నాన్న ఇక్కడ 1989 కాదు 88. అట్లానే ఇది మొత్తం కూడా తనకు వచ్చినటువంటి పురస్కారాలు. ఇవి మాత్రం అధ్యక్షులు అధికార భాషా సంఘానికి పనిచేశారు 1981 నుంచి 85 వరకు, 85 నుంచి 89 వరకు వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పనిచేశారు, 1989-92 వైస్ ఛాన్సలర్గా తెలుగు విశ్వవిద్యాలయానికి పనిచేశారు, 1992-95 భాషా సాంస్కృతిక సలహాదారుగా పనిచేయటం జరిగింది. ఇందాక చెప్పాను 1997 నుంచి 2003 వరకు రాజ్యసభ సభ్యులుగా, 1998 నుంచి సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా కూడా వీరు పనిచేసి ఉన్నారు పిల్లలు. వీరు ఇటీవలి కాలంలో మరణించారు, 12 జూన్ 2017 వీరు మరణించడం జరిగింది. 12 జూన్ 2017 సి నారాయణ రెడ్డి గారు మన ఈ లోకాన్ని, సాహితీ జగత్తుని విడినారు పిల్లలు. మరి తరువాత అంశం చూడండి ఒకసారి, ఆయన ప్రముఖ కవి అయినప్పటికీ ఆయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్ సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారే కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, బలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సినారే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడినాయి. ఇలా మనం చెప్పుకునే కాకుండా వారు అనేక రంగాల్లో బహుభాషావేత్త కూడా. ఈయన ప్రముఖ అనేక ప్రక్రియలను కూడా ఆయన రాసినటువంటి గొప్ప సాహిత్యకారుడు మన నేటి జీవన భాష్యం పాఠ్యభాగ
కవి. ఇక మనం చదవబోయేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన ప్రవేశిక కూడా ఒకసారి చూడండి అన్న. ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం. అంటే మనం ఇప్పుడు చదవబోయే పాఠం దీనికి సంబంధించి ఈ ప్రవేశిక ద్వారా మనం దాంట్లోకి ప్రవేశిస్తాం. ఈ రోజుతో ఈ ప్రవేశిక వరకు ఈ పాఠ్యాంశాన్ని మీకు పూర్తి చేస్తూ మరి రేపు మళ్ళీ మీకు ఈ పాఠ్య భాగాన్ని చెప్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.